ప్రయాస పడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నారు ఆయన. మరి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన చాలా సమీపముగా ఉన్నారు. యేసుప్రభు వారు మరి గొప్ప దేవుడని మేము నమ్ముకొని క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు, అద్భుతమైన సజీవ సాక్ష్యాలు, వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారమవుతున్నాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆంధ్రప్రదేశ్ కాకినాడ ప్రాంతానికి సంబంధించి ఆర్తమూర్ అనేటువంటి ఒక గ్రామంలోకి క్రైస్తవ సంబంధితమైనటువంటి సువార్తను ప్రకటించడానికి కొందరు స్త్రీలు బయలుదేరి ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో శివశక్తికి సంబంధించినటువంటి కొందరు మతోన్మాదులైనటువంటి వారు స్త్రీలను అటకాయించి అడ్డగించి వారితో మరి కలహపడుతూ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ మత ప్రసంగం చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అదండి, పర్మిషన్ కదండి, దేవుడికి ఇస్తాను. లేదండి, ఇది హిందూ దేశం అండి, ఇది ఇది హిందువులు సొత్తేనండి ఇది. అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడా హిందువులు అండి, ఇక్కడ ఎవరు కూడా ప్రభు పెట్టలు ఎవరో కూడా లేరండి ఇక్కడ. దేవుడు లేదండి, ఎవరండి మీది? ఇక్కడ ఎవరన్నా రమణారండి? ఇక్కడ మా ఊరు మత ప్రచారం చేయడం లేదండి, మొత్తం ఆల్రెడీ మొత్తం. ఈ వీడియో నా దృష్టికి వచ్చిందండి, ఎవరో చూడమని నాకు పంపించారు. వాస్తవంగా ఇది కరుణాకరకు చెందినటువంటి శివశక్తి ఛానల్ నుండి రిలీజ్ అయినటువంటి వీడియో. బహుశా ఒకటి రెండు రోజుల క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఉంది. అయితే ఇక్కడ నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, పురుషులు ఉన్నట్లుగా లేరండి అక్కడ. వీళ్ళు దాదాపుగా ఏదో ఒకరిద్దరు పిల్లలు, ఒక ముగ్గురు నలుగురు లేక నలుగురు ఐదుగురు కాను ఒక చిన్న గుంపుగా దేవుని సేవ చేయటానికి, దేవుని సేవలో భాగంగా సువార్త ప్రకటించడానికి, లేకపోతే వీధుల్లో కరపత్రికలు పంచడానికి, పాటలు పాడుకుంటూ ప్రభువును స్తుతించడానికి, ఒక మంచి పని చేయటానికి వారు బయలుదేరి వచ్చినప్పుడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారు కొందరు అటకాయించారు. అయితే ఆ స్త్రీలైనటువంటి వారు మొదట నమ్రతగా మంచిగా జవాబు చెప్పే ప్రయత్నం చేశారండి. వీరు విసిగిస్తారు కదా, మనకు తెలిసిందే లోతు ఏంటి, లోతు కూతుర్ల సంగతి ఏంటి, అదేంటి ఇదేంటి అంటూ స్త్రీలను అవమానకరంగా, బైబిల్ను అవమానకరంగా మాట్లాడుతూ ప్రారంభించారు. బైబిల్ లోతు ఇద్దరు కూతుర్ల సంసారం చేయడు, సువార్త అది మనకి ఇస్తారా? రొంగు పోగొద్దు. అరే నాయన, శివశక్తి బ్యాచ్ అంతా వినండి, అండ్ ఆల్సో కరుణాకర్ నువ్వు కూడా విను, ఏదో ఒక సమయంలో ఈ వీడియో నీ దగ్గర కూడా చేరుతుంది. మాట్లాడితే లోతు ఏంటి, లోతు కూతుర్లతో లోతు ఏదో పాపం చేశాడు, పిల్లలు పుట్టారు, ఇదే కదా బైబులు, ఇది తప్పు కదా అన్నట్లుగా ఏదో అన్నసందంగా ఉంది. గురుగింజ తన కింద భయంకరమైన నలుపు పెట్టుకుంటుందంట. పైకి మాత్రం నేను తెల్లని దాన్ని, లేకపోతే నేను ఎర్రగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నాకు మచ్చలేదు అనుకుంటుందంట. అలాగుంది మీ వరుస. సరే, నేనేదో టూకీగా చెప్పాలి కాబట్టి సందర్భంలో చెప్తున్నానండి. సహజంగా మనం వాళ్ళ దేవుళ్ళను దేవతలను విమర్శించడానికి నేనైతే ఎక్కువగా ఇష్టపడను. పరిశుద్ధ గ్రంథంలో లోతు నిజమే, లోతు ఆ దినాన మత్తుడై ఉన్నాడు, అసలు ఏం జరుగుతుందో తనకు తెలియదని బైబిల్లో వ్రాయబడింది. అంత మత్తుడైపోయి ఉన్నాడు, ఇంకెక్కడ లోకంలో పురుషులు లేరు, ఆ ప్రాంతంలో మనుషులందరూ చచ్చిపోయారు, అలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో అక్క చెల్లెలు మాట్లాడుకొని మనకు సంతానం కావాలి కదా అని తండ్రి చేత మొత్తం ఇచ్చి తెలియని పరిస్థితుల్లో వెళ్ళి సరే తండ్రితో శయనించి వాళ్ళు ఏదో పిల్లల్ని కన్నారు అని బైబిలే చెప్తుంది. ఓకేనా? రైట్. అయితే ఇలాగ మీరు చేయండి అని ఏమైనా బైబిల్ చెప్తుందా? లేదే. వారు తప్పు చేశారు, తర్వాత వారి సంతతి శపించబడింది అని కూడా బైబిల్ చెప్తుంది. వెరీ క్లియర్.
బైబిల్ ఎంతో పరిశుద్ధమైంది, వాళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు అని దేవుడు వారి సంతతిని శపించాడు. మరి ఇంకేంటి అక్కడ తప్పు, నాకు అర్థం కాదు కరుణాకర్. దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని సమాజంలో చూపిస్తూ ఏమైనా దేవుడు ఆజ్ఞాపించి ఇది మంచిది ఇలా చేయండి అంటే అది తప్పు, బైబిల్ తప్పు చెప్పింది అనాలి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎలా శివశక్తి కొంతమంది బ్యాచ్కి మాట్లాడితే ఇది ఒక పాయింట్ తీసుకొస్తారు. సరే నాకు అసలు తెలియక అడుగుతాను, ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, తర్కబద్ధంగా మాట్లాడుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, లోతు పాపం చేశాడు అందాం, సరే తెలుసో తెలియకో ఎలాగో వాళ్ళు మనుషులు కదా, మనుషులు తప్పులు చేశారు, జాగ్రత్త మంచి చేయండి. దావీదు కుటుంబంలో కూడా అన్న చెల్లినేదో మోహించాడు, తప్పు చేశాడు, జాగ్రత్త ఇంటి మీదకి పనిష్మెంట్ వచ్చింది. దావీదు తప్పు చేశాడు, బత్షెబ విషయంలో భయంకరమైన శాపము శిక్ష అనుభవించాడు, జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, తప్పు చేయమని చెప్పల, తప్పు చేసిన సంఘటనలను ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించి జాగ్రత్త అని బైబిల్ వార్నింగ్ ఇస్తుంది మంచిగా బ్రతకటానికి. సరే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎవరైనా చేసినా వీళ్ళంతా మనుషులే, మరి మీ యొక్క గ్రంథాల్లోకి వెళ్ళండి, ఈ ప్రశ్నించేటువంటి వాళ్ళు దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారే పాపం చేశారు. అయ్యయ్యో ఇంక ఇంతకంటే ఇంకా నేనేం మాట్లాడేది చెప్పండి. దేవతలుగా పూజించబడేవారు, దేవుళ్ళుగా పిలువబడేటువంటి వారు ఎన్ని రకరకాలుగా 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 అయ్యయ్యయ్యో ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఏ గ్రంథం తెరిచినా హిందూ సంబంధమైన గ్రంథాల్లో దేవుళ్ళే ఏకంగా పాపం చేశారని ఉంది. మరి బైబిల్ ఎక్కడైనా దేవుడు తప్పు చేశాడు పాపం చేశాడని ఉందా? పాపం చేసిన వాళ్ళు మనుషులే, బైబిల్ ఎవరైనా పాపం చేశారంటే వాళ్ళు మనుషులే. ఇకపోతే ఆ స్త్రీలండి తర్వాత వాళ్ళని రెచ్చగొట్టారు, ఇబ్బంది పెట్టారు, ఓ రకరకాలుగా వేధించారండి. పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఈ బుద్ధి లేని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పర్మిషన్ ఎందుకండి, పర్మిషన్ అవసరం లేదు. అసలు వాళ్ళని పర్మిషన్ ఉందని అడగటానికి మీకు పర్మిషన్ ఎవడిచ్చాడు అన్నది ఇక్కడ ప్రశ్న. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, మూర్ఖులు కదా. ఒక కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఉంటారు. సరే వాళ్ళండి స్త్రీలు అయ్యి ఉండి బా చక్కగా ఎంత ధీటుగా వాళ్ళని ఎదుర్కొన్నారండి. అది అట్లా ఉండాలి. కొన్నిసార్లు చూసాం పురుషులు కూడా పాపం భయపడి పోని మనకెందుకులే, అబ్బే ఈ చండాలం మనకెందుకు, ఈ గొడవ మనకెందుకు అన్నట్టుగా తల ఉంచుకొని పాపం వెళ్ళిపోయిన సంఘటనలు చూశానండి, అక్కడక్కడ జరుగుతున్నాయి కదా. అయితే వీరు ఎంత ధైర్యంగా దేవుని కోసం నిలబడి మాట్లాడారండి, చూసారా. ఇక చివరికి వాదించి 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 సరే దేవుడే చూసుకుంటాడని పాదధూళి దులిపినట్లుగా అక్కడ నుంచి వెనదిరిగారండి. సో టోటల్గా వాళ్ళ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. వాళ్ళ పోరాట పటిమ యేసుక్రీస్తు కొరకు పురుషులతో స్త్రీలై ఉండి ఆ వచ్చినటువంటి మతోను మొదలు పురుషులు, వీళ్ళంతా స్త్రీలు అయినా సరే ధైర్యం తెచ్చుకొని చక్కగా నిలబడి సమాధానం చెప్పారండి. చాలా సంతోషం అనిపించింది. ఆ వీడియో పూర్తిగా చూడండి, మీ కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నారు ఆయన. మరి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన చాలా సమీపముగా ఉన్నారు. యేసుప్రభు వారు మరి గొప్ప దేవుడు అని మేము నమ్ముకున్నాం. అనేకులను యేసుప్రభు వారిని నమ్ముకోవడానికి మరి నమ్ముకోవాలని లేదండి. ఇది హిందూ దేశం అండి, ఇది హిందువులు సొత్తేనండి ఇది. అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడా హిందువులు అండి. ఇక్కడ ఎవరు కూడా ప్రభు పెట్టలు ఎవరో కూడా లేరండి ఇక్కడ. లేదండి, ఎవరండి మీది, ఇక్కడికి ఎవరన్నా రమణారండి? ఆల్రెడీ మొత్తం మేము శివశక్తి తరపున హిందువులు అందరినీ మీరు కలుపుతున్నాం మేమండి. ఏమండి? అవునండి, ఇక్కడ రాకుడు మీరు కాకినాడలో చూసుకోవాలండి. అది ఎప్పుడండి, ఏసుకి దేశానికి సంబంధం లేదండి అసలు. అండి బైబుల్ మొత్తం తెలుసండి, బైబుల్ మొత్తం అసలు లేదు. ఆ బైబుల్ ఏమున్నా, బైబుల్ గ్రంథాలు ఏమన్నా తెలుసండి. సో మీరు మా దగ్గర వచ్చి మా మతప్రచారం లేదు. లేదండి, వెళ్ళిపోండి. మరి వెళ్ళిపోండి, ఇది మత ప్రచారమే అండి. ఏమండి ఇది మత ప్రచారమేనండి ఇది? చెప్పండి చెప్పండి. మీరు వచ్చేది అవునండి, మీరు దేవుణ్ణి నమ్ముకోలేదని చెప్పండి. నేను చెప్పు, ఇప్పుడు ఒకటే చెప్పండి. నేను హిందూ ఒకసారి మా దేవుణ్ణి నమ్ముకోండి, లేదా మా దండ తెగులు తెగిపోతే. అవునండి, మాకు అవసరం లేదండి. అవసరం లేదండి, అవసరం లేదండి.
కాకినాడ నుంచి వచ్చి మాకు చెప్పవలసిన పని లేదండి. మాకు ఏసీ ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడండి. ఆ ఏసీ పుట్టిన ఇజ్రాయెల్ దేశంలో ఎవరు నమ్మట్లేదండి. ఇక్కడ ఏసుకిన అంటే భారతదేశానికి సంబంధం లేదండి. వద్దండి, మాకు అవసరం లేదండి. అవునండి, ఇది హిందువులండి. అంటే మా ఇల్లు ఎక్కడ ఉందండి? మా ఇల్లు ఎక్కడ ఉంది? అది మా ఇల్లు, మా ఇల్లు అదే, మా ఇల్లు అదేనండి, మా ఇల్లు అదే. మా ఇల్లు ఇదేనండి. మీరు మొత్తం మా ఊరు వెళ్ళిపోవాలండి. ఏమండి, మా ఇల్లు ఇదండి, మా ఇది ఇదే. మేము వచ్చామండి, మా ఇంటికి రాకపోయినా మా ఇద్దరు పెట్టవలసిన అవసరం లేదండి. ఇది హిందూ దేశం, ఇది ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం. మాకు యేసు గురించి మాకు అవసరం లేదు, బైబిల్ గురించి మాకు ఏం అవసరం లేదండి. మీరు కాకినాడ నుంచి వచ్చి మాకు అవసరం లేదు. మా ఊరు వచ్చి ఏదండి, ఇది హిందూ దేశం అండి, పెడతామండి. ఇది హిందూ దేశం, ఇది ఇది హిందూ దేశం అండి. ఇది కాకినాడ చేసుకుని ఊర్లో చేసుకుని కాదండి. మీరు రొటేటండి, ఇది హిందూ దేశం, ఇది యేసుకి దేశానికి సంబంధం లేదు. ఇది హిందూ దేశం, మాకు అవసరం లేదు. వద్దు, మాకు ఏసీ వార్తలు ప్రకటించిన అవసరం లేదు. వెళ్ళే ప్రసాదం తీసుకురా, వెళ్ళే బొట్టని ప్రసాదం తీసుకురా. నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళు, నువ్వు వెళ్ళి తీసుకురా, వెళ్ళే. వాదన వద్దండి, అంతే, అంతకని వెళ్ళిపోమంటున్నామండి, అంతకని వెళ్ళిపోమంటున్నామండి. ఎందుకండి, మాకు అవసరం లేదండి. మీరు అక్కడే కాకినాడ నుంచి వచ్చే మాకు చెప్తూ పెట్టండి సువార్తలు, ఇవన్నీ మాకు చెప్తూ పెట్టండి. నీళ్ళ మీద సింపు అండి, మాకు మాకు మా ఊరిలో చేయడం లేదు. చెప్పుకోండి, అదే కుర్రలు చేస్తున్నారు. దూరం తిరగమంటారు, దూరం తెలపడం అవ్వమ్మా. మీరు మా మీరు మా ఊర్లో మత ప్రసంగం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు కాకినాడ నుంచి వచ్చాక మాకు ఏం చెప్పక్కర్లేదండి. మీరు మీరు కాకినాడ నుంచి ఇక్కడ వచ్చి మాకు మా హిందువులు ఎవరికి సువార్తలు చెప్పనవసరం లేదు. ఇది హిందూ దేశం, ఇది మీరు వెళ్ళిపోవచ్చండి. మీరు చెప్పిందో వెళ్ళిపోండి. ఇంకా నమో గారు నమోడు చేశారు, అవసరం లేదండి. మాకు అవసరం లేదు సువార్త కూడా, మాకు అవసరం లేదండి. ఏటిదే గుడిది, గుడికి 300 మీటర్ల పరిధిలో అన్ని మత ప్రచారం నిషేధం. మా ఊరందరిన పిలవడం ఏంటంటే, మేము చెప్తాం కదా, ఇది మా ఊరిదే, మా ఊరిని చెప్తున్నా. అలా ఊరందరూ పిలవడంటే ఊరందరూ బొట్టెట్టాలా? అరే ఫోన్ తీసుకురండి, ఊరందరూ బొట్టెట్టాలి. వెళ్ళి బొట్ట తీసుకురా. దాంట్లో కొంక కొంక వేసి దాంట్లో చెప్తాను, 10 ఒకళ్ళ బొట్టడి చెప్పాలంటే అది మాకు ఆ మార్గాలు ఎవరికి మాకు. ఇదిగోండి, ఇదిగోండి, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, 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 బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, 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 పెట్టుకోండి. అందుకనే పెట్టుకోండి, అందుకనే పెట్టుకోండి, అందుకనే పెట్టుకోండి. మా ఊరు మీరు అందుకనే పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. మీరు మీరు బొట్టు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, మీరు బొట్టు ఇవ్వండి. సామరస్యంగా అండి, మా ధర్మం సామరస్యంగా ఉండమని చెప్పింది మీ క్రైస్తవ, మీ క్రైస్తవ మతం అలా చెప్తుంది. మాకు వద్దండి, మాకేం అవసరం లేదు మీ క్రైస్తవ మతం గురించి. స్వామి ఇలాంటి ఇంకా ఇలాంటి సేవ వ్యూహం ఇంకా
ఇలాగే ఇంకా రెండు సంవత్సరాల క్రితం శాలవ్యూహం ఇలాంటి పెట్టుకోండమ్మా, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. అది ఇందులో వచ్చాను కదా, అదే అదే ప్రతి ఒక్కరు చెప్పాలన్నారు కదా మీకు ఊళ్ళో వాళ్ళు వచ్చేప్పుడు బొట్టు పెట్టి చెప్తారు, మీకు వచ్చే బొట్టు పెట్టి చెప్తారని మీకు పెట్టుకోండి, వెళ్ళిపోండి. మాకు అవసరం లేదండి, మా ఊళ్ళో మీరే సువార్తలో ఏమి చెప్పక్కర్లేదు, సువార్త సువార్తలు ఏమి చెప్పక్కర్లేదు మా ఊళ్ళో. వెళ్ళండి, మీరు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళవచ్చు. మీరు వెళ్ళరంటండి, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పాలంట, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పాలంట, ఊళ్ళో వాళ్ళందరూ చెప్పాలంట. కూడా ఉందండి హిందూ దేవాలయం సంబంధించి 300 మీటర్ల పరిధిలో అన్ని మత ప్రచారం చేద్దాం. అసలు అదేనండి, అందుకేనండి మీరు కాకినాడ నుంచి వచ్చి మాకేం చెప్పక్కర్లేదండి, మీరు మా హిందువులకేం బోధించక్కర్లేదండి. మీరు మీరు వెళ్ళొచ్చండి, మీరు మీరు వెళ్ళొచ్చండి. మీరు ఇది మా ఊరు, ఇదే మా ఊరు, ఇదే మీరు ఎక్కడి నుంచి రావడం అంటే ఇది మా ఊరు, ఇదే మా ఇది, ఇది మా వీధి, ఇది మా వీధి, ఇది మా వీధి. ఏదే దేశం మాది, హిందువులది, హిందూ దేశం ఇది. ఒకప్పుడు మీరు పూర్వ హిందువులే, మీరు పూర్వ హిందువులే, అది తెలుసుకోండి. మీరు అది తెలుసుకోండి, మీరు పూర్వ హిందువులే, మీరు కూడా తెలుసుకోండి. మీరు మీరు వెళ్ళొచ్చండి, మీరు మీరు వెళ్ళొచ్చు, మీరు మీరు వెళ్ళొచ్చు. మీరు ఏదో బైబిల్ మాట్లాడరా, మత ప్రచారం చేస్తున్నారు, మత ప్రచారం చేస్తారు. కాకినాడ నుంచి వచ్చారండి, మత ప్రచారం చేస్తున్నారు. వెళ్ళమంటే ఊళ్ళో వాళ్ళందరూ బొట్టడి చెప్పాలంట, బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. బైబుల్లో లోతో ఇద్దరు కూతుళ్ళు సంసారం చేయడు, అది అది సువార్త, అది మనకి మనకి చెప్తారా, రొంగు పోగొస్తున్నా. కొడతామే అందందా, వెళ్ళిపోండి అని చెప్తాను. కాకినాడ కాకినాడ సువార్త సమాసం చెప్తారండి. వెళ్ళొచ్చండి, మీరు వెళ్ళొచ్చండి. ఏం వద్దండి, అసలు ఏం వద్ద, అసలు ఏం వద్ద, మాకు వెళ్ళొచ్చండి. మీరు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకే. ఈ ఛానల్ మన ఛానల్, మనందరి ఛానల్. క్రిస్టియన్ ఫైట్స్ అనే ఈ ఛానల్ని వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.